అజ్ఞానం అన్నది నిప్పు, అధర్మం అన్నది నిప్పులోంచి బయటకి వచ్చిన పొగ. పొగమీద కాదు మన మూర్ఖ ప్రతాపం. పొగమీద ప్రతాపం అత్యంత హాస్యాస్పదం. నిప్పుమీద నీళ్లు చల్లాలి, మూలాల్ని నిర్మూలించాలి. ధ్యానం ద్వారానే అజ్ఞాన నిర్మూలన. ధ్యానం అంటే శ్వాసమీద ధ్యాస. ధ్యానంతో మాత్రమే అజ్ఞానం అంతరిస్తుంది. అజ్ఞానం అంతరించిన తరువాతే సుజ్ఞానం చిగురించడం ప్రారంభమవుతుంది. సుజ్ఞానంతోనే అధర్మం అంతరిస్తుంది. జ్ఞానంతో మాత్రమే అక్రమాలు అంతమవుతాయి. అప్పుడే అరాచకాలు పోయి సురాచకాలు వస్తాయి. అప్పుడే ప్రపంచం సుభిక్షమవుతుంది, భూతలం స్వర్గతుల్యమవుతుంది. అధ్యానం అజ్ఞానం, అధర్మం హింస నరకం, సుధ్యానం సుజ్ఞానం, సుధర్మం అహింస స్వర్గం. బ్రహ్మర్షి పత్రిజీ.